హలో ఏం లేదు ఇవాళ డ్రైవర్ మర్చిపోయా బాయ్ ఒక రెండు 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 ఫుల్ పంపించి మన జేబులోంచి నేను మొన్న కూడా ఏదో ఫంక్షన్ లో చెప్పా, మనం ఒకడికి 1000 రూపాయలు 10000 అప్పు ఇవ్వాలంటేనే మనకు అలా ఉంటుంది. అలాంటిది కోట్ల రూపాయలు తీసి పెట్టి ఇంకొకళ్ళని నమ్మి వేరే టాలెంట్ నమ్మిని ఎంకరేజ్ చేస్తున్నారు. సో అలాంటి ప్రొడ్యూసర్స్ అందరికీ, ప్రొడ్యూసర్స్ ఉంటేనే సినిమా ఇండస్ట్రీ అనేది అసలు నిలబడుతుందండి. జస్ట్ మేము ఏదో మాకు ఎంత టాలెంట్ ఉన్నా ప్రొడ్యూసర్స్ ఫండ్ చేస్తే ఇలాంటి స్టేజెస్ మాకు లభిస్తాయి. సో ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ సచ్ టాలెంట్ అండి. రామరెడ్డి గారు, ఎల్లారెడ్డి గారు అండ్ ఆల్సో వీళ్ళకి సపోర్ట్ చేసిన శివారెడ్డి గారికి అండ్ హేమారెడ్డి బ్రో, మీ గురించి అందరు చెప్తుంటే నాకు అర్థమైంది. తనకున్నటువంటి టాలెంట్ డెడికేషన్ చూసే ఇక్కడ ప్రొడ్యూసర్స్ సపోర్ట్ చేయడం కానీ అండ్ మిగతా యాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ ఇవాళ వచ్చిన మేమందరం కూడా ఎవరు చెప్పినా కూడా హేమారెడ్డి గారు ఆయన అప్రోచ్ గురించి, ఆయన టాలెంట్ గురించి, ఆయన డెడికేషన్ గురించి చెప్పి బ్రో ఆయన చాలా డెడికేటెడ్ బ్రో, ఆయన చాలా బాగా చేస్తాడు, మంచి ఇలా డెడికేషన్తో ఉండండి బ్రదర్. ఫస్ట్ సినిమా అయినా 100 సినిమాలైనా ఎన్ని సినిమాలైనా ఇదే డెడికేషన్తో కొట్టండి. ఐమ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. ట్రైలర్ చాలా చాలా బాగుంది, మ్యూజిక్ చాలా నాకు నచ్చింది. ట్రైలర్లో మ్యూజిక్ చేసినటువంటి విధానం చాలా బాగుంది బ్రో, అమేజింగ్ జాబ్. అండ్ డిఓపి నా ఫ్రెండ్ మళ్ళీ మళ్ళీ బ్రో డార్లింగ్, మళ్ళీ మేము మళ్ళీ సెకండ్ కెమెరామెన్గా చేశాడు. మేము హాట్స్టార్లో ఒక ప్రాజెక్ట్ చేసాం, త్వరలో రిలీజ్ అవుతుంది డిస్నీ హాట్స్టార్లో పెద్ద ప్రాజెక్ట్కి తను సెకండ్ డిఓపీగా చేశాడు. వెరీ వెరీ టాలెంటెడ్ గే డార్లింగ్, ఆల్ ద వెరీ బెస్ట్, కంగ్రాట్స్ ఆన్ యువర్ డెబ్యూ. అండ్ ఆల్సో ఎడిటర్ కూడా కడప నుంచే అని చెప్పి చెప్పారు. బెస్ట్ పార్ట్ నాకు ఏం నచ్చిందంటే అండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రాంతీయ భేదాలతో సంబంధం లేకుండా సినిమా ఇస్ యూనివర్సల్ అనడానికి దిస్ ఈజ్ వన్ మోర్ స్టేజ్ టు ప్రూవ్. మొత్తం డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్స్, ఎడిటర్, ఐ థింక్ ఎక్సెప్ట్ ఫర్ ద యాక్ట్రెస్ తప్ప మిగతా వాళ్ళందరూ కడప నుంచి వచ్చి అక్కడ ఏం సపోర్ట్ ఉంది, అక్కడ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది సినిమాకి నాకైతే తెలీదు. నాకు తెలిసి అయితే సినిమాకి సంబంధించి ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే అసలు కడపలో లేదు. అలాంటి చోట నుంచి సినిమా చేశారంటే టూ గుడ్. మీరు ఇక్కడికి వస్తే ఇంకా వేరే లెవెల్, వీలుంటే ఇండస్ట్రీని కూడా అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు బిల్డ్ చేసేంత లెవెల్కి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రో హీరో మాట్లాడుతుంటే నాకు అనిపించింది బ్రో, అందరం ఎవరం ఇక్కడ సపోర్ట్, మాకు కూడా సపోర్ట్ కావాలి బ్రో. రేపు ఏ పెద్ద సినిమాకి కూడా పెద్ద పెద్ద హీరోలు కూడా పెద్ద పెద్ద డైరెక్టర్లని అంతకంటే పెద్ద హీరోలను పిలుచుకుని సపోర్ట్ చేస్తుంటారు. మేము ఇక్కడికి వచ్చింది ఏదో మీకంటే పెద్దవాళ్ళలాగా చిన్న, అసలు ఇలాంటిది ఏం లేదు బ్రో. పృథ్వీ గారు కానీ, నేను, సోహెల్ చేసి, ఎనీబడి హియర్ మీడియా కానీ, వీఆర్ హియర్ టు సపోర్ట్ సినిమా, వీఆర్ హియర్ టు సపోర్ట్ న్యూ టాలెంట్. మీ అందరి సపోర్ట్ కూడా మాకు కావాలి రేపు పొద్దున్న మేము సినిమాలు చేసినప్పుడు, ఇదే కోరుకుంటున్నాను. వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్స్, సినిమాలు బాగా డబ్బులు వచ్చేది రాయలసీమ ఏరియా నుంచి వస్తుంటుంది. కడప సెంటర్స్లో బాగా ఆడితే డబ్బులు బాగా వస్తాయి, సినిమాకి బలమైన సెంటర్ అది. సో మీ ఊరు నుంచి వచ్చిన పిల్లలందరూ సినిమా చేశారు కాబట్టి మీ ఊరు వాళ్ళందరూ ఖచ్చితంగా అక్కడ నుంచి గట్టిగా సౌండ్ చేస్తే హైదరాబాద్లో సౌండ్ వినిపించాలి భయ్యా. ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ మరొకసారి అందరికి మైకే.